తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈనాడు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా నాతో కలిసి వచ్చినటువంటి పెద్దలందరికీ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సంతోషం మరి ఈ రోజున నేను కన్నా లక్ష్మీనారాయణ అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి చాలా మంది కూడా ఈ రోజున చాలా అనుమానాలు రావచ్చు ఎందుకు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతా ఉంది ఈ రాక్షస క్రీడ ఈ రాక్షస క్రీడని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలి అన్నంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్క అవకాశం ఇవ్వండి నేను నా తండ్రిని మరిపిస్తాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి క్షణం నుంచి కూడా ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఒక యూనిట్ సెంట్రలైజ్ చేసి మొత్తం వ్యాపారం చేసుకుంటున్నాడు తప్ప తన సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు తప్ప రాష్ట్రాన్ని గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల సంక్షేమాన్ని గురించి కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే సంక్షేమం అంటే చాక్లెట్ ఇచ్చి నక్లేసెత్తికి వెళ్ళినటువంటి మాదిరిగా నేను ఆయన వచ్చినటువంటి 6 మాసాల్లోనూ చెప్పాను నేను నేను ఈ చాక్లెట్లు పంచుతున్నాను మీరు ఖచ్చితంగా నాకు ఓటేయాలని నేను తాతగాని ముల్లే చంప పెట్టుకొని తీసుకొచ్చి పెట్టి పంచుతున్నట్టు ఏదో ఆయన భారతీయ సిమెంట్స్ నుంచి తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నట్టు నేను డబ్బులు ఇస్తున్నానండి నేను సొంత డబ్బులాగా ఇప్పటికి 9 లక్షల కోట్ల మన అందరి మీద తలకాయలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఏదో తన చాక్లెట్ కనుక ఇచ్చి 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా కూడా నిరంతరం ఈ రోజు వరకు కరెంటు బిల్లుల దగ్గర నుంచి ఆర్టీసీ ఛార్జీల దగ్గర నుంచి ఆఖరికి చెత్త పన్ను కూడా వేసినటువంటి పరిస్థితి ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టింది సరిపోక ప్రజల ఆస్తులు అమ్మి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అది కాకుండా ప్రధానంగా అమరావతి క్యాపిటల్ ఎప్పుడైతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నేను గనక అధికారంలోకి వస్తే అమరావతినే క్యాపిటల్గా ఉంచుతానని చెప్పేసి చెప్పి అధికారంలోకి వచ్చిన క్షణంలోనే మరుక్షణంలోనే 3 రాజధానులు అని చెప్పేసి మొదలుపెట్టినటువంటి మాట నేను ఆ రోజే చెప్పాను నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి దగ్గర ఒక పూట దీక్ష చేశాను నేను దీక్ష చేసినప్పుడు ఈయన 3 రాజధానులు కాదు 3 ప్రాంతాల అభివృద్ధి కాదు అమరావతి అయితే ఇదంతా డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నంలో అయితే రెడీగా దోచుకోవటానికి సిద్ధంగా ఉంది అనేటువంటి మాట తప్ప నాకు ఇంకొక కారణం కనపడతలేదు అని చెప్పేసి నేను ఆ రోజు చెప్పాను ఇవాళ విశాఖపట్నం పోతే వీళ్ళని చూస్తే భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ 2 కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర రాజధాని అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఈ రాక్షసుని ఈ రాష్ట్రం నుంచి పారదోలితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రంలో భావితరాలకు కూడా భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది
తెలుసు నాకు నేను భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప నాయకుడు ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంది ఈ రోజున భారతదేశంలో మరి అటువంటి నాయకత్వం కలిగినటువంటి మరి పార్టీ నుంచి ఈ రోజున రావడానికి కారణం ప్రధానంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అమరావతిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు మొన్న పార్టిసిపేషన్ ఎందుకోండి అన్న 2019 ఎలక్షన్ జరిగినాయి బీజేపీ జాతి బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయనకి ఎన్నికలకు వెళ్తే రాష్ట్రం ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆయనకి 0.8% ఈయన పనికిరాడనే ఆ బీజేపీ వాళ్ళు పీకి పక్కన పారేశారు అధ్యక్షుడిని ఎందుకు పీకేశారు కన్నా లక్ష్మీనారాయణ గారిని ఇది కాటా కేసు వయసు అంతా కాంగ్రెస్ కు వాడాడు ఇప్పుడు వృద్ధాప్యం వచ్చి కాటాకు వచ్చిన మన దగ్గరకు వచ్చాడు ఈ కాటా గారిని పెట్టుకుని వెళ్తే మనం కూడా కాటాకి వెళ్దామని బీజేపీ వాళ్ళు తీసి పక్కన పారేశారు ఈ కాటా కేసు వెళ్ళి ఇంకో కాటా కేసుతో కలిసింది ఈ రెండు వృద్ధసింహాలు కలిసి ఏం చేస్తాయి ఆ పొప్పుగాడి అన్నా యువసింహం ఏదన్నా జింకున్నది అని తెస్తే ఆ కుళ్ళిపోయిన మాసం ఆఖరులు వీళ్ళిద్దరు తింటారు ఆడు చేయలేదానికి వీళ్ళు పస్తులే కదా వయసు అంతా కాంగ్రెస్ లో అవజేసాడు ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినాక ఎవరు వెళ్తారు ఆయన దగ్గరికి కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా వీళ్ళందరూ ఎక్కడన్నా జీర్ణ ఒకటే జారపోయిన ఒకటే ఇదంతా కాటాకు వచ్చిన కేసు కాటా యాత్తే దానికి కేజీ 13 రూపాయలు కూడా కొండ్రు వెళ్ళినాయి నారా లోకేష్ అలా చెప్పల నారా లోకేష్ చంద్రబాబు చిటికే ఎత్తే నేను మొత్తం టప్పెట్లు కొట్టేస్తానని చెబుతున్నాడు ఈ చిటికీలు టప్పెట్లు కోట్లో ఉన్నవటే పేటలో ఉన్నవటే చంద్రబాబు చిటికీ వేసినా ఈ టప్పెట్లు కొట్టినా వీళ్ళిద్దరు కోట్లో ఉన్నా పేటలో ఉన్నా ఒకటే అని చెప్పి రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎవడు పర్మిషన్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు చిటికెత్తే లోకేష్ ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు తెలదా కాదు చంద్రబాబు నాయుడు చిటికెత్తే లోకేష్ ఏం చేస్తాడు తెలదా లోకేష్ పనికిరాని వెదవని తెలిసే కదా ఆడికి 76 ఏళ్ళు చచ్చి కూడా ఇంకా పాప రోడ్లు అమ్మడి తిరిగి ఆ కొడుకుని ఏదో చేయాలి ఆ కొడుకు ముఖ్యమంత్రిని చేద్దాం అంటే ఎమ్మెల్యేకి ఓడిపోయాడు పనికి మన వెదవం నాకు పుట్టాడని చెప్పి ఆడు ఏడుచుకుంటా తిరుగుతుంటే మళ్ళీ ఆడి ఇటు చిటికెత్తే నేను ఇటు చేయట్లేదు ఆ చిటికలు ఇవన్నీ మంగళవారం వాళ్ళ బుధవారం వచ్చినా చెబుతూ ఉంటారు కదా ఈ మంగళవారం కబుర్లు చెబుతూ ఉంటారు ఆడి చిట్టుకేసేది ఈడు పీకేది ఏముండదు ఆఖరికి రాష్ట్రంలో పరిస్థితులు చూసి చేయగం చంద్రబాబు నాయుడు ఎందుకు ఆవేదన పొందాడు ఆయన ఉండేది హైదరాబాద్ లో రాష్ట్రం గురించి ఆయనకి ఏం బాధ ఉంటది కొడుకును చూసి ఆవేదనతో రగిలిపోతున్నాడు నాకు ఇటువంటి పనికి మాల సన్నాసి పుట్టాడు మా మిత్రుడు రాజశేఖర్ రెడ్డి గారికి ఏమో పులి లాంటి బిడ్డ పుట్టాడు ఆయన చచ్చిపోయినా కూడా ఈ రాష్ట్రంలో మేము ఇంతమంది ఎదురు నిలబడినా కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు మమ్మల్ని అందరినీ మట్టి కరిపించాడు అటువంటి కొడుకు నా మిత్రుడు రాజశేఖర్ రెడ్డి గారికి పుడితే నేను బతికొండగానే ఈడేంటి రిటైర్ అయిపోయాడు నక్క నేను బతికొండగానే ఆయన ఎమ్మెల్యే చేయలేకపోయాను నేను చచ్చిపోతే ఈడేమవుతాడు దేనికి పనికి వస్తాడు ఈడికి ఒకటి చెప్పమని పంపిస్తే ఒకటి చెబుతాడు ఈడు మళ్ళీ వెళ్ళి నన్ను కూడా చిటికిలేయమన్నాడు ఆడేసింది కాకని చెప్పి ఆడి బొక్క పెట్టి ఏడుస్తా ఆడికి దరిద్రం పట్టి ఆడి ఏడుతాను రాష్ట్రం గురించి ఏంది ముందు నాకన్ని బ్రహ్మాండంగా ఉంటే నేను అప్పుడు రాష్ట్రం గురించి ఆడవచ్చు నాకే దరిద్రం పట్టి నేను ఏడుస్తాంటే నేను ఇంకా రాష్ట్రం గురించి దేశం గురించి ఏడ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడికి తేను దుట్టు పట్టినట్టు లోకేష్ అనేవాడు దరిద్రుడు పట్టాడు ఈ దరిద్రాన్ని ఏమీ చేయలేక ఆడేడిపోయేదో ఆడేడుతంటే ఎక్కెక్కి ఏడుతాడు చంద్రబాబు నాయుడు ఆ మధ్య అసెంబ్లీలో ఏడ్చాడు దేనికోసం ఏడ్చాడు రాష్ట్రం కోసం ఏడ్చాడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎక్కెక్కి ఏడ్చాడు దేనికి అసెంబ్లీకి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఎక్కెక్కి ఏడ్చాడు మా అందరం చూసాం దేనికోసం ఏడ్చాడు రాష్ట్రం కోసం ఏడ్చాడా రాష్ట్రం కోసం ఏడ్చాడా ఆయన ఎప్పుడు ఆయన భార్య కోసం ఆయన కొడుకు కోసం ఏడుస్తూ ఉంటాడు భార్య కోసమేమో బయటకు ఏడ్చాడు కొడుకు కోసమేమో గొడవలు నోట్లో కుక్కుని ఎక్కెక్కి లోపల లోపల ఏడుతున్నాడు
దాని రాష్ట్రం కోసం దేశం కోసం అని చెబుతాడు, ఇవన్నీ ఎవడో నమ్ముడు.